అకాల వర్షాలకు రైతులు ముఖ్యంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రెండు సార్లు తుఫాను రావడం వల్ల కోలుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇస్తేనే రైతు గిట్టుబాటు అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా బృందం కాకినాడ రూరల్ ఈకొత్తపల్లి కరప పీఠాపురం నియోజకవర్గ తదితర ప్రాంతాల్లో ఉదయం నుండి ఈ బృందం స్వయంగా పంట పొలాలను చూసింది. రైతులను అడిగి వారి కష్టాలు తెలుసుకుంది. రైతులు పడుతున్న బాధలను సిపిఐ రైతు సంఘం బృందం చలించిపోయింది. అకాల వర్షాలకు అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా ఒక పక్క పంట ఈ రోజు రైతే రాజు అనేవాడు ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడు తెలితే ఇప్పుడు మరలా ఇది రెండోసారి మొదటి తుఫానుసారి అయిపోయింది. ఇప్పుడు రెండో తుఫాను కూడా ఈరోజు పంటకి మీరు చూస్తున్నారు ఎంత దారుణంగా అయిపోయింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐకి మేము కోరేది ఏంటంటే ఎకరానికి 30,000 రూపాయలు అది నష్టపరిహారం ఇవ్వమన్నాం రైతులు కానీ కౌలు రైతులు కానీ. అలాగే బ్యాంకు నుండి కౌలు రైతులకు ఏ రుణం కూడా ఇవ్వలేదు. అందుకని రుణం కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అందుకని తక్షణమే ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఆయన ముందే ఒక ప్రకటన చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లాలో ఉన్న రైతాంగాన్నంతా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. दुबला है।